Hello everybody, welcome to my channel Nivas Info. Today topic is 8th class physical science chapter 3 synthetic fibers and plastics. దానికి సంబంధించిన కాన్సెప్ట్ అనేది ఈ వీడియోలో చూద్దాం. మనము రెగ్యులర్గా ఏదైనా షాప్కి వెళ్తున్నప్పుడు ఫ్యాబ్రిక్ అనే వర్డ్ వింటుంటాం. యాక్చువల్గా ఫ్యాబ్రిక్ అంటే ఏంటి, ఈ ఫ్యాబ్రి అంటే ఏంటి, ఈ రెండింటికి మధ్యన ఫస్ట్ డిఫరెంట్ ఏంటి అనేది మనం ఫస్ట్ తీసుకుందాం. మనకి ఇక్కడ టూ పిక్చర్స్ చూడండి. ఇందులో మనకి కొన్ని దారాలు ఉన్నాయి, యాంట్స్, ఇక్కడ క్లాత్స్ ఉన్నాయి. సో ఈ రెండింటికి డిఫరెంట్ ఉంది. ఇందులో ఒకటి ఫ్యాబ్రిక్, ఇంకొకటి ఫ్యాబ్రి. ఇది ఫస్ట్ వన్ చూసినట్టయితే దీన్ని ఫ్యాబ్రి అంటాం, ఈ సెకండ్ వన్ చూస్తే ఫ్యాబ్రిక్ అంటాం. అంటే ఈ రెండు పిక్చర్స్ చూడగానే మనకు ఒక క్లారిటీ రావాలి, ఫ్యాబ్రిక్ అంటే ఏంటి, ఫ్యాబ్రి అంటే ఏంటి. Fabric is the finished product that we see being sold in textile and dress material shops as well as upholstery shops. ఇక్కడ మనకి డైరెక్ట్ మనము మనకు కావాల్సిన క్లాత్ తీసుకోవడానికి ఏదైతే షాప్కి వెళ్తామో ఆ షాప్లో ఉండే వాటిని మనము ఫ్యాబ్రిక్స్ అంటాం. ఇక్కడ మరి ఫ్యాబ్రి అంటే ఏంటంటే, ఫ్యాబ్రి ఇస్ ద అదర్ హ్యాండ్ ఫ్యాబ్రి ఈజ్ అప్టేన్డ్ ఫ్రమ్ నేచురల్ సోర్సెస్ సచ్ యాజ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆర్ ఇట్ కుడ్ బి సింథటిక్ హ్యావింగ్ బీన్ మేడ్ ఇన్ ఫ్యాక్టరీస్. ఇక్కడ ఫ్యాబ్రిక్ అనేది మనం షాప్లో ఉంటుంది, మనం ఏదైతే క్లాస్ తీసుకోవడానికి వెళ్తామో ఆ షాప్లో ఉంటుంది అనుకున్నాము. ఇక్కడ ఫ్యాబ్రి అనేది ఏంటంటే, ఈ షాప్ వాళ్ళకంటే ముందు ఫ్యాక్టరీస్, ఈ ఫ్యాక్టరీలో ఉండే వాటిని ఫ్యాబ్రి అంటే. మరి ఫ్యాక్టరీలో ఏముంటాయి, టోటల్గా దారాలు ఉంటాయి, మనం తెలుగులో చెప్పాలంటే దారాలు లేదా యార్న్స్ అవి ఉంటాయి అన్నమాట. సో వాటిని మనము ఫ్యాబ్రి అంటాం. ఇక్కడ ఫ్యాబ్రి ఫ్యాబ్రిక్ని డిఫరెంట్ ఏంటి అంటే, క్లాత్ అండ్ యార్న్. సో ఒక యార్న్ అనేది ఫ్యాక్టరీలో ఉంటుంది, ఫ్యాబ్రిక్ అనేది టెక్స్టైల్స్ షాప్లో ఉంటుంది. దీని తర్వాత మనము ఇందులో మనకి టూ టైప్స్ ఉన్నాయి, ఓకే, నేచురల్ ఫ్యాబ్రి అండ్ సింథటిక్ ఫ్యాబ్రి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేచురల్ ఫ్యాబ్రి అంటే ఏంటి అనేది మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. నేచురల్ ఫ్యాబ్రిస్ ఆర్ నేచురల్ ఫైబ్రీస్ ఆర్ ఫైబర్స్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ప్లాంట్స్ యానిమల్స్ అండ్ జియోలాజికల్ ప్రాసెసెస్. దే కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ కంపోనెంట్ ఆఫ్ కంపోజిట్ మెటీరియల్స్ వేర్ ది ఓరియంటేషన్ ఆఫ్ ఫైబర్స్ ఇంపాక్ట్ ద ప్రాపర్టీస్. ఇక్కడ నేచురల్ ఫైబర్ అంటే ఏంటి అంటే, నేచురల్ ఫైబ్రి అంటే ఏంటి అంటే, నేచురల్గా మనకు ఏదైతే అవైలబుల్ అవుతుందో ప్లాంట్ నుండి కానీ యానిమల్ నుండి కానీ వాటిని మనము నేచురల్ ఫైబ్రి అంటున్నాము. సో దాన్ని డైరెక్ట్ మనము యూజ్ చేయలేము, దానికి కొంత ప్రాసెస్ అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే, ఈ మెటీరియల్ మనం ఏం చేస్తామంటే, కాంపోనెంట్ ఆఫ్ కాంపోజిట్ మెటీరియల్గా యూజ్ చేస్తాం. వాటిని మనం ఎలా యూజ్ చేస్తామో, ఒక కాంపోనెంట్గా మనం ఏదైతే మెటీరియల్ని ఒక ఏదైతే ప్రొడక్ట్ని ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నామో దాంట్లో ఇది ఒక కాంపోనెంట్గా యూజ్ చేస్తాము. యూజ్ చేసినప్పుడు దానికి సమ్ ప్రాపర్టీస్ అనేది ఇంపాక్ట్ అవుతాయి, ఆ ఫ్యాబ్రిక్కి సమ్ ప్రాపర్టీస్ అనేది ఇంపాక్ట్ అవుతాయి. అలాంటి వాటిని మనము నేచురల్ ఫ్యాబ్రి అంటున్నాము. మరి ఇక్కడ సింథటిక్ ఫ్యాబ్రి అంటే ఏంటి, దాని నెక్స్ట్ స్టేజ్. ఓకే, సింథటిక్ ఫ్యాబ్రి అంటే దాని నెక్స్ట్ స్టేజ్. సింథటిక్ ఫ్యాబ్రిక్స్ ఆర్ మేడ్ ఓన్లీ ఫ్రమ్ పాలిమర్స్ ఫౌండ్ ఇన్ నేచురల్ గ్యాస్ అండ్ దే బై ప్రొడ్యూస్ ప్రొడక్ట్ ఆఫ్ పెట్రోలియం. ఇక్కడ ఈ మనకి ఇంతకుముందు మనం మాట్లాడుకున్న నేచురల్ ఫ్యాబ్రిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ నేచురల్ గ్యాస్ సమ్ పెట్రోలియం ప్రొడక్ట్ ఏవైతే ఉన్నాయో బై పెట్రోలియం ప్రొడక్ట్, ఆ ప్రొడక్ట్ని యూజ్ చేసి తయారు చేసేది సింథటిక్ ఫ్యాబ్రిక్స్. అంటే ఇక్కడ సమ్ సింథసిస్ అనేది చేంజ్ అవుతుంది, మనము సంథింగ్ దానికి ఒక ప్రాపర్టీ అనేది అప్లై చేస్తున్నాము. ఎందుకు అప్లై చేస్తున్నాము అంటే, దాని యొక్క డ్యూరబిలిటీ, దాని యొక్క స్ట్రాంగ్నెస్ పెంచడానికి అనమాట. సో వాటిని పెంచడానికి మనం సమ్ ప్రాసెస్ అనేది చేస్తున్నాము. ఆ ప్రాసెస్లో దానికి సమ్ సింథసిస్ అనేది అప్లై అవుతుంది, అక్కడ సమ్ ప్రాపర్టీస్ అనేది అప్లై అవుతుంది. అట్లాంటి వాటిని మనము సింథటిక్ ఫైబ్రి అంటున్నాము. ఇది మోస్ట్ ఏంటి అంటే, గ్యాస్ బేస్డ్ లేదా పెట్రోలియం బేస్డ్ అట్లాంటి కెమికల్స్ని యూజ్ చేసి దీన్ని తయారు చేస్తాము. వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, పాలిస్టర్, నైలాన్ అండ్ యాక్రిలిక్ ఎట్సెట్రా, ఇట్లాంటి వాటిని మనము సింథటిక్ ఫ్యాబ్రి అంటాం. ఈ సింథటిక్ ఫ్యాబ్రి తర్వాత మనం ఇంకొక వర్డ్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, సింథటిక్ ప్లాస్టిక్స్. సో యాక్చువల్గా ఈ ఫ్యాబ్రిక్స్ కూడా ప్లాస్టిక్సే, బట్ ప్లాస్టిక్ అనేవరకు మనకి ఇంకొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంటుంది. అది ఏంటి అంటే, ప్లాస్టిక్స్ విచ్ ఆర్ ప్రిపేర్డ్ యూజింగ్ కెమికల్ మెథడ్స్ ఆర్ కాల్డ్ యాజ్ సింథటిక్ ప్లాస్టిక్స్. యాక్చువల్గా సేమ్ ఇదే ప్రాసెస్ జరుగుతుంది, బట్ మన ఈ యార్న్కి ఈ ప్లాస్టిక్కి డిఫరెంట్ ఏంటంటే, స్ట్రాంగ్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది.
సో అట్లాంటి వాటిని మనం ప్లాస్టిక్స్ అంటాము. వీటిని కూడా కెమికల్ మెథడ్లోనే తయారు చేస్తాం. మనం ఏదైతే రా మెటీరియల్ గురించి మాట్లాడుకున్నామో, ప్లాంట్స్ నుంచి కానీ యానిమల్స్ నుంచి కానీ ఇంకేదైనా కానీ, ఆ రా మెటీరియల్స్ని సమ్ కెమికల్ మెథడ్స్ అనేవి అప్లై చేసి ఈ ప్లాస్టిక్ని అనేది మనం తయారు చేస్తాము. ఇక్కడ ప్లాస్టిక్స్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే పీవీసీ పైప్స్, పాలిథిన్, నైలా, యాక్రిలిక్, బేకలైట్ ఇలాంటివన్నీ కూడా ప్లాస్టిక్సే. మనం ఇంతకుముందు ఫ్యాబ్రిలో పాలిథిన్, నైలాన్, యాక్రిలిక్ అని మాట్లాడుకున్నాం, అది కూడా యాక్చువల్గా ప్లాస్టిక్స్కే. కానీ ఇక్కడ పీవీసీ పైప్కి ఈ బేకలైట్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో వాటికి వీటికి డిఫరెంట్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ పర్పస్ని బట్టి దాని యొక్క కెమికల్ ప్రాసెస్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఆల్మోస్ట్ బేసిక్ ప్రాసెస్ అన్నింటికీ ఒకటే, బట్ మనకి అవుట్పుట్ ఎలా ఉంటుంది, దాన్ని దేనికి యూజ్ చేస్తున్నాం అనేది బేస్ చేసుకొని డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఆ ప్రాసెస్లో దాని యొక్క క్వాలిటీ కానీ, దాని యొక్క షేప్ కానీ, దాని యొక్క ప్రాపర్టీస్ కానీ ఇక్కడ చేంజ్ వేరువేరుగా ఉంటాయన్నమాట. అయితే మనం ఇంతకుముందు సింథటిక్ ఫైబర్ గురించి మాట్లాడుకున్నాము. ఏం మాట్లాడుకున్నాము అంటే సింథటిక్ ఫైబర్ అంటే ఏంటంటే మనకి విజువల్గా అది ఏంటి, ఎక్కడ అవైలబుల్ అవుతుంది అనేది మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము. ఇప్పుడు విజువల్గా కాకుండా అసలు సింథటిక్ ఫైబర్ అనేది అందులో ఏముంటుంది, సింథసిస్ సమ్ దానికి సింథసిస్ అనేది అప్లై అవుతుంది, సమ్ ఫ్యాబ్రిక్ ఏవైతే ఉన్నాయో వాటికి సమ్ సింథసిస్ అనేది అప్లై అవుతుంది, అది దేన్ని బేస్ చేసుకొని అప్లై అవుతుంది. సింథటిక్ ఫైబర్స్ ఆర్ మేడ్ ఆఫ్ చైన్ లైక్ స్ట్రక్చర్ విచ్ ఆర్ థమ్సెల్స్ ఫార్మ్ బై జాయినింగ్ స్మాల్ యూనిట్స్ టుగెదర్. ఇక్కడ మనం ఏదైనా సరే ఒక ప్రొడక్ట్ కానీ సంథింగ్ మనం ఈవెన్ ఏది తయారు చేయాలన్నా కానీ కొన్నింటిని కంబైన్ చేయాలి. సో ఇక్కడ కూడా అదే, ఆ కాంబినేషన్ ఎలా ఉంటుంది అంటే చైన్ లైక్ స్ట్రక్చర్. ఇక్కడ సింథటిక్ ఫైబర్లో అవి దాని యొక్క కంబైన్ ఎలా ఉంటుందంటే చైన్ లైక్ స్ట్రక్చర్గా, అంటే ఒకదానికొకటి అటాచ్ చేయడం ఆ విధంగా ఉంటుందన్నమాట. ఈచ్ స్మాల్ యూనిట్ ఇన్ ద చైన్ ఈజ్ ఏ నౌన్ యాజ్ మోనిమర్ యూనిట్. అందులో మనం ఏదైతే నెంబర్ ఆఫ్ యూనిట్స్ని ఒకదానికొకటి చైన్ లైక్ స్ట్రక్చర్లో యాడ్ చేస్తామో ఆ యాడ్ చేసే సింగిల్ యూనిట్ని మనం ఏమంటామంటే మోనిమర్ అంటాము. మెనీ స్మాల్ ఐడెంటికల్ యూనిట్స్ మోనిమర్స్ కంబైన్ టు ఫామ్ ఏ లార్జ్ యూనిట్ కాల్డ్ పాలిమర్. ఇక్కడ పాలిమర్ అనే ఒక వర్డ్ మనం దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాము. ఇక్కడ పాలిమర్ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ అంటే ఇక్కడ మోనిమర్ సింగిల్ యూనిట్ని మనము మోనిమర్ అంటున్నాము. మోనో అని మీకు ఎక్కడైనా వచ్చింది అంటే, ఇక్కడే కాదు మీకు ఎక్కడైనా సరే మోనో అనే వర్డ్ వచ్చిందంటే అది సింగిల్. అది ఏ టాపిక్లో కానీ ఏ సబ్జెక్ట్లో కానీ ఇక్కడ మోనో ఉంది అంటే అది సింగిల్. ఇక్కడ మోనోమర్ మీన్స్ సింగిల్ యూనిట్. అట్లాంటి సింగిల్ యూనిట్స్ని కొన్నింటిని కలిపి మనము ఈ ప్లాస్టిక్స్ విషయంకి వచ్చేటప్పుడు ఏమంటామంటే పాలిమర్ అంటున్నాము. సింథటిక్ ఫైబ్రిస్ ఆర్ మేడ్ ఆఫ్ పాలిమర్స్. ఇక్కడ ఆల్ ఫైబ్రిస్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా తయారు చేస్తామంటే పాలిమర్స్తో తయారు చేస్తాము. పాలిమర్స్ ఎలా తయారవుతాయి, మోనిమర్స్ని అటాచ్ చేయడం వల్ల, మోనిమర్స్ని కంబైన్ చేయడం వల్ల మనకి పాలిమర్స్ అనేవి తయారవుతాయి. అండ్ లైక్ నేచురల్ ఫైబ్రిస్, సింథటిక్ ఫైబ్రిస్ ఆర్ మేడ్ ఫ్రమ్ పెట్రోలియం బేస్డ్ కెమికల్స్ ఆర్ పెట్రోకెమికల్స్. ఇవన్నీ కూడా మనకి ఈ నేచురల్ కానీ ఈ నేచురల్ ఫైబ్రిస్ ఏవైతే ఉన్నాయో వాటిలా కాకుండా ఈ సింథటిక్ ఫైబ్రిస్ ఏంటంటే ఇక్కడ నేచురల్ అంటే నేచురల్గా ఉంటే ఏంటిది నేచురల్ ఫైబ్రిస్ అంటున్నాం. అయితే ఈ సింథటిక్ ఫైబ్రిస్ అనేది వాటిలా కాకుండా ఇక్కడ పెట్రోలియం బేస్డ్ కెమికల్స్ యూజ్ చేసి వాటిని ప్రాసెస్ చేస్తాం. సో ఇక్కడ సమ్ సింథసిస్ అనేది అప్లై అవుతుంది, అందుకే వీటిని సింథటిక్ ఫ్యాబ్రిక్స్ అంటున్నాము. పెట్రోకెమికల్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు వేరియస్ కెమికల్స్ ప్రాసెసెస్ టు అప్టెయిన్ సింథటిక్ ఫ్యాబ్రిక్స్. ఇక్కడ మనకు కావాల్సిన అవుట్పుట్ కోసం ఏదైతే అవుట్పుట్ దాని యొక్క యూజెస్ ఏదైతే ఉందో, దేని పర్పస్ అయితే మనం తయారు చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ పెట్రోకెమికల్స్ అప్లై చేయడం జరుగుతుంది. అన్నింటికీ సేమ్ పెట్రోకెమికల్స్ అనేది అప్లై చేయడం జరగదు, వాటి యొక్క టార్గెట్ని బేస్ చేసుకొని, వాటి యొక్క అవుట్పుట్ని బేస్ చేసుకొని ఇక్కడ పెట్రోకెమికల్స్ అనేది అప్లై చేయడం జరుగుతుంది. డ్యూ టు దిస్ దే ఆర్ కాల్డ్ సింథటిక్ ఫైబ్రిస్ ఆర్ ఆర్టిఫిషియల్ ఫైబ్రిస్. ఈ సింథటిక్ ఫైబర్స్ని మనం ఇంకా ఏమంటామంటే ఆర్టిఫిషియల్ ఫైబ్రిస్ అంటాం. ఎందుకు ఆర్టిఫిషియల్ ఫైబ్రిస్ అంటామంటే అవి నేచురల్గా కావు, నేచురల్గా జస్ట్ అది ఒక కంపోనెంట్గా, నేచురల్గా ఏదైతే ఉందో దాన్ని ఒక కంపోనెంట్గా మాత్రమే యూజ్ చేస్తున్నాము. టోటల్ అవుట్పుట్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ అనేది అప్లై చేయడం వల్ల తన యొక్క నేచురాలిటీకి తర్వాత అది ఉన్నదానికి చేంజ్ అనేది చాలా ఉంటుంది, అందుకే వీటిని ఆర్టిఫిషియల్ ఫైబ్రిస్ అని కూడా అంటాము, దాన్ని మనము సింథటిక్ ఫైబ్రిస్ అంటున్నాం. సో ఈ సింథటిక్ ఫైబ్రిస్ అనడానికి రీజన్స్ ఏంటి అంటే ఈ టోటల్ ప్రాసెస్ అనమాట, ఈ టోటల్ ప్రాసెస్ని బేస్ చేసుకుని దాన్ని మనము సింథటిక్ ఫైబ్రిస్ అంటున్నాం. అయితే మనం ఇంతకుముందు పాలిమర్ అనే ఒక వర్డ్ గురించి మాట్లాడుకున్నాం.
ఇక్కడ మోనో అంటే మీరు ఎక్కడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సింగిల్. మరి ఇక్కడ పాలీ అంటే ఏంటంటే మెనీ. పాలీ మీన్స్ మెనీ అండ్ మెర్, ఇందులో ఎంఈఆర్ మెర్ ఉంది కదా, మెర్రీ మెర్ మీన్స్ పాట్ ఆర్ యూనిట్. అంటే ఇక్కడ పాలీ అంటే మెనీ, మెర్ అంటే యూనిట్, అంటే మెనీ యూనిట్స్, దాన్ని మనము పాలిమర్ అంటున్నాము. ద వర్డ్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ గ్రీక్. సో ఆల్మోస్ట్ మనకి అన్ని వర్డ్స్ కూడా మోస్ట్ ఒక 80-90% గ్రీక్. సో అక్కడి నుంచే డిరైవ్డ్ అయింది గ్రీక్ అనే వర్డ్, మీరు గుర్తుపెట్టుకోవాలి. సో వీ కెన్ సే పాలిమర్ ఈజ్ ఎ స్ట్రక్చర్ మేడ్ ఆఫ్ మెనీ స్మాల్ రిపీటింగ్ యూనిట్స్. సో ఇక్కడ మనము ఇంతకుముందు ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్ చూసాము. ఇక్కడ నైలాన్, రేయన్, యాక్రిలిక్ అండ్ పాలిస్టర్స్ అనేవి సింథటిక్ ఫ్యాబ్రిక్స్. అయితే ఇక్కడ ఈ సింథటిక్ ఫ్యాబ్రిక్ అని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సో సింపుల్గా ఇది మనకు ఏదైనా ఒక ప్రొడక్ట్ ఉందంటే ఇది సింథటికా కాదా అది మనం చెప్పాలి అంటే సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే లోస్ట్రియస్. అది చెమక్ చెమక్ ఉంటుంది, కొంచెం మెరుస్తుంది అనమాట. ఓకే, మనకు లైట్ ఆఫ్ చేసినప్పటికీ కూడా అది కొంచెం షైనింగ్ అనేది చూపిస్తుంది. అట్లాంటి వాటిని సింపుల్గా మనం ఎట్లాంటి టెస్ట్ చేయకుండానే అది సింథటిక్ ఫ్యాబ్రిక్ అని చేయొచ్చు. లేదా మనకి దాన్ని ఐడెంటిఫై చేయడానికి బర్నింగ్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే బర్నింగ్ టెస్ట్ అంటే కాల్చడం స్టార్ట్ చేస్తావో, సో దాని యొక్క ప్రాపర్టీస్ అనేది అక్కడ అది చూపిస్తుంది. ఎలాంటి ప్రాపర్టీస్ని చూపిస్తుంది అంటే ఇఫ్ ఇట్ స్మెల్స్ లైక్ బర్నింగ్ హెయిర్, ద యార్న్ ఈజ్ వూల్ ఆర్ సిల్క్. అది మన వెంట్రుకల్ కాల్చినప్పుడు ఏదైతే స్మెల్ వస్తుందో అలాంటి స్మెల్ వచ్చింది అంటే అది సింథటిక్ యార్న్ ఏదైతే ఉందో అది ఊల్ లేదా సిల్క్ అయి ఉండాలి. ఓకే, ఇఫ్ ఇట్ స్మెల్ లైక్ బర్నింగ్ పేపర్, ద యార్న్ మేబీ కాటన్ ఆర్ రేయన్. మన పేపర్ని కాల్చినప్పుడు ఏదైతే స్మెల్ వస్తుందో అట్లాంటి స్మెల్ వస్తే అది కాటన్ లేదా రేయన్ అయి ఉంటుంది. ఇఫ్ ది యార్న్ మెల్ట్స్ ఇన్ ద ఫ్లేమ్ ఇట్ ఈస్ ఎ సింథటిక్ ఫైబర్ సచ్ యాజ్ నైలాన్ అండ్ యాక్రిలిక్. ఇక్కడ నైలాన్ అండ్ యాక్రిలిక్ ఈజ్ ద సింథటిక్ ఫైబర్స్. అవి దాని స్మెల్ మనకి ఎలా వస్తుంది అనేది పక్కన పెడితే అది మెల్ట్ అవుతుంది. ఫ్లేమ్ తగలగానే, హీట్ అనేది తగలగానే మనము అదేమవుతుందంటే మెల్ట్ అవుతుంది. ఆ మెల్ట్ అంటే మెల్ట్ అయిపోయి దాని షేప్ అనేది కంప్లీట్ చేంజ్ అయిపోతుంది. అట్లాంటి వాటిని మనము సింథటిక్ ఫైబర్స్ అనొచ్చు. సో దీని తర్వాత నెక్స్ట్ మనము ఇందులో ఈ సింథటిక్ ఫైబర్స్లో మనము నైలాన్, ఇక్కడ అక్రిలిక్ సచ్ ఏవైతే ఏవైతే చెప్పుకున్నామో వాటి గురించి ఒక్కొక్కటి మనం ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. నైలాన్స్. నైలాన్ ఈజ్ ఏ సింథటిక్ ఫైబర్, మనం ఇది ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడుకున్నాము. ఇట్ ఈజ్ ప్రిఫేర్డ్ ఫ్రమ్ కోల్, వాటర్ అండ్ హెయిర్. ఇట్ వాజ్ ద ఫస్ట్ ఫుల్లీ ప్రాసెస్ సింథటిక్ ఫైబరీ. సింథటిక్ ఫైబర్లో ఫస్ట్ కంప్లీట్ ప్రాసెస్డ్ ఆబ్జెక్ట్ ఏదైనా ఉంది, ప్రాజెక్టింగ్ ఏదైనా ఉంది అంటే అది ఈ నైలాన్ మాత్రమే. మరి ఈ నైలాన్ అనేది మనం ఎలా తయారు చేసాం అనేది ఫస్ట్ తెలుసుకుందాం. నైలాన్ ఈజ్ ఏ పాలిమర్ మేడ్ ఆఫ్ కెమికల్ యూనిట్స్ కాల్డ్ పాలిమైడ్స్. పాలిమైడ్స్ మనము పాలిమైడ్స్ అంటాం కదా. సో ఆ పాలిమైడ్స్ ఏంటి అంటే ఇక్కడ పాలిమర్ మేడ్ ఆఫ్ కెమికల్ యూనిట్స్. ఓకే, ఇక్కడ పాలిమర్ మీద ఆ పాలిమర్ని మనం ఏదైతే కెమికల్స్ని యూజ్ చేసి చేస్తామో, అంటే ఒక పాలిమర్ని తయారు చేయాలంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ మోనిమర్స్ని కంబైన్ చేయాలి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ మోనిమర్స్ని కంబైన్ చేయాలంటే మనం ఇక్కడ సమ్ కెమికల్స్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. ఆ కెమికల్స్ని ఏదైతే యూజ్ చేస్తామో ఆ ప్రాసెస్ని మనం ఏమంటామంటే పాలిమైడ్స్ అంటాము. పాలిమైడ్స్ ఆర్ మేడ్ విత్ మోనోమర్స్ హెక్సామిథలిన్ డయామిన్ అండ్ అడిపిక్ యాసిడ్. ఓకే, ఈ పాలిమైడ్స్లో మనం యూజ్ చేసేటివి ఏంటి అంటే ఈ మోనివర్స్ని కంబైన్ చేస్తాము. సో దానికోసం మనం యూజ్ చేస్తుంది ఏంటి అంటే హెక్సామిథలిన్ డయామిన్ అండ్ అడిపిక్ యాసిడ్. సాలిడ్ చిప్స్ ఆఫ్ దిస్ పాలిమైడ్స్ ఆర్ మెల్టెడ్ అండ్ ఫోర్స్డ్ త్రో ఏ హీటెడ్ స్పిన్నరెట్ విచ్ హ్యాస్ వెరీ 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 టీనీ హోల్స్. మనకి యార్న్ రావాలి, దారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ నైలాన్ దారాలు, నైలాన్ యార్న్ అనేది మనం తయారు చేయాలి. దానికి వాటిని తయారు చేయడానికి ఒక హీటెడ్ స్పిన్నరెట్, ఇక్కడ స్పిన్నరెట్ అంటే దానికి స్మాల్ హోల్స్ ఉంటాయన్నమాట, వెరీ టీనీ హోల్స్ ఉంటాయన్నమాట. ఆ హోల్స్లో అంటే అవి కంప్లీట్ హీట్ ఉంది, ఆ హీట్లోంచి ఈ పాలిమైడ్స్ ఏవైతే ఉన్నాయో, మెల్టెడ్ పాలిమైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆ హీట్ చేసి ఒక ఫోర్స్తో దాన్ని ఫోర్స్ చేయడం జరుగుతుంది. ఆ ఫోర్స్ చేసినప్పుడు అవి యార్న్గా దారాలుగా మనకి బయటకు వస్తాయి. ద సైజ్ అండ్ షేప్ ఆఫ్ ద హోల్స్ చేంజ్.
the characteristics of the resulting fiber. The fiber solidifies as it cools and can be spun or woven. So ikkada a heat object edaithe undo a teeny holes unna object edaithe undo dantlo nunchi adi force chesinappudu a em avuthundante yarn adi bayitku vastha ee cool ayin tarvata vaati oka size nu battesi characteristics anedi untundannamata. Nylon fiber is strong, elastic and light in weight. So din property gurinchi maatladukunnadaithe din advantages దీని వల్ల మనకి అడ్వాంటేజెస్ అంటే వీటిని ఇది ఏంటి అంటే వెరీ స్ట్రాంగ్ అండ్ ఎలాస్టిక్ అండ్ లైట్ ఇన్ వెయిట్. ఆ వెయిట్ పరంగా చూస్తే కూడా చాలా వెయిట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ నైలాన్ అనేది అంత పాపులర్ ఎందుకు అయిందంటే వాటికి ఉన్న ప్రాపర్టీస్, వాటికి ఉన్న అడ్వాంటేజెస్ బట్టి. క్లాత్ మేడ్ ఆఫ్ నైలాన్ ఆర్ లాస్ట్రియస్ అండ్ ఈజీ టు వాష్. సో ఇట్ హ్యాస్ బికెమ్ వెరీ పాపులర్. ఇది మనం నైలాన్ క్లాత్ని ఎందుకు ప్రిపేర్ చేస్తున్నామంటే వాష్ చేయడం చాలా ఈజీ, లాంగ్ పీరియడ్ వస్తాయి, మనం వాటిని లాంగ్ టైం అనేది వాడుకోవచ్చు. నైలాన్ డస్ నాట్ అబ్జర్వ్ వాటర్. అయితే ఇక్కడ నైలాన్లో ఉన్న ఇంకొకటి అంటే మనకి ఇది ఒకసారి అడ్వాంటేజ్ అవుతుంది, ఇంకోసారి డిసడ్వాంటేజ్ అవుతుంది. ఇది ఏంటి అంటే వాటర్ని ఎక్కువ తీసుకోదు. మనం ఇక్కడ వాటర్ని అబ్జర్వ్ చేయాలి అంటే అక్కడ నైలాన్ అనేది యూజ్ చేయలేము. మనము వాటర్ యూజ్ అంటే వాటర్ని అనేది తీసుకోకూడదు. అట్లాంటి సిచ్యువేషన్స్ మనకు చాలా ఉంటాయి. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఇది వెరీ పర్ఫెక్ట్ షూట్ అవుతుంది అన్నమాట. అయితే దీంట్లో ఉన్న ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటి ఏంటంటే బట్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఈజ్ ఈజీలీ క్రియేటెడ్ ఇన్ నైలాన్ ఫ్యాబ్రిక్స్. ఇక్కడ నైలాన్ పైన ఈ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అనేది చాలా ఈజీగా అప్లై అవుతుంది. సో ఈ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ వల్ల ఏమవుతుంది అంటే ఇట్ ఆల్సో ఈజీలీ క్యాచెస్ ఫైర్. ఇది ఏంటి అంటే ఫైర్ని తొందరగా క్యాచ్ చేస్తుంది. అందుకే మనము వంట చేస్తున్నప్పుడు సో వీ వుడ్ నాట్ వేర్ నైలాన్ క్లాత్ వైల్ కుకింగ్, వెల్డింగ్, వాకింగ్ నియర్ ఏ ఫైర్ ఆర్ యూజింగ్ హెవీ మిషనరీస్. మనకి ఫ్యాక్టరీలో కానీ లేదా మన ఇంట్లో కానీ వెల్డింగ్ షాపుల్లో కానీ ఎక్కడైనా సరే ఫైర్ దగ్గర వర్క్ చేసే వాళ్ళు ఈ నైలాన్ క్లాత్ అనేది యూజ్ చేయకూడదు. ఇన్ కేసు యూజ్ చేస్తే ఏమవుతుంది, దాంట్లో ఉన్న స్టాటిక్ ఎలక్ట్రిసిటీ వల్ల అది ఏమవుతుందంటే ఫైర్ని క్యాచ్ చేస్తుంది. ఆ ఫైర్ని క్యాచ్ చేస్తే మనకి ఏమవుతుంది అనేది మనకు తెలుసు. హ్యావ్ యు ఎవర్ హియర్డ్ ఏ క్రాకింగ్ సౌండ్ వెన్ యూ టేక్ ఆఫ్ సర్టెన్ టైప్ ఆఫ్ క్లాత్స్ or did you see spark on them when it is dark? ikkada static electricity, ikkada static electricity gurinchi maatladte manamu konni class ni itla maatta pettunappudu sam edho chestunappudu oka sound anedi vastundi, oka rakamaina sound anedi vastundi, ledha manam cheekatlo dark lo ivi entante sam spark vastundi. konni class entante లైట్ అది తక్కువగా ఉన్నా లైట్ లేకపోయినా సమ్ షైనింగ్ అనేది చూపిస్తుంది. అదంతా ఎందుకు చూపిస్తుంది అంటే దిస్ ఈజ్ డ్యూ టు స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. మరి స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి అంటే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఈజ్ యాన్ ఇన్బ్యాలెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జెస్ విత్ ఇన్ ఆర్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ మెటీరియల్. ద ఛార్జ్ రిమైన్స్ అంటిల్ ఇట్ ఈస్ ఏబుల్ టు మూవ్ అవే బై మీన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఆర్ ఎలక్ట్రికల్ డిశ్చార్జ్. ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి ఆల్ ప్రతి ఒక్క ఆబ్జెక్ట్లో కూడా మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. ఆ ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్స్ వల్ల ఏమవుతుంది, అక్కడ ఎలక్ట్రిసిటీ అనేది అక్కడ అంటే ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్స్ బేస్ చేసుకుని ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది. ఇక్కడ ఈ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ విషయంలో ఏం జరుగుతుంది అంటే అందులో ఉండే ఎలక్ట్రాన్స్ ఎప్పుడుగా ఇంబ్యాలెన్స్గా ఉంటాయి. ఆ ఇంబ్యాలెన్స్గా ఉండడం వల్ల ఆ ప్రాపర్టీ ఆ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆబ్జెక్ట్స్కి సంబంధించి ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది ఇంబ్యాలెన్స్ కావడం వల్ల ఏమవుతుందంటే మూవ్ అవుతుంది. ఓకే, వన్ ప్లేస్ నుంచి అంటే సర్ఫేస్ పైన కావచ్చు లేదా ఇన్నర్ పార్ట్లో కావచ్చు ఆ ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది ఎప్పుడు మూవ్ అవుతుంది. ఆ మూవ్ అవడం వల్ల మనకి చీకట్లో కూడా అది షైనింగ్గా కనిపిస్తుంది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఆ ఎలక్ట్రికల్ పవర్ అనేది మూవ్ అవడం వల్ల నియర్ బై ఎక్కడైనా ఫైర్ ఉందంటే ఆ ఫైర్ అనేది ఆటోమేటికల్లీ అది క్యాచ్ చేస్తుంది. అయితే మరి ఈ నైలాన్ తోటి మనం ఏమేమి తయారు చేస్తామంటే చాలా రకాల వస్తువులు తయారు చేస్తాము. మనం యూజ్ చేసే టూత్ బ్రష్, రోప్స్, ఫిషింగ్ నెట్స్, టెంట్స్, శారీసు, స్టాకింగ్స్ అండ్ సాక్స్, కార్ సీట్ బెల్ట్స్, స్లీపింగ్ బ్యాగ్స్, కర్టెన్స్. సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి నైలాన్తోనే తయారవుతాయి. అయితే కొన్నిసార్లు ఈ నైలాన్తో పాటు వేరేది కూడా అక్కడ మిక్స్ అవుతుంది. కొన్ని చూద్దాము. నైలాన్ యాజ్ రిప్లేస్డ్ వూల్ యాజ్ ద ఫైబర్ యూజ్డ్ ఇన్ మేకింగ్ కార్పెట్స్. ఇక్కడ కార్పెట్లో నైలాన్తో పాటు ఈ వూల్ అనేది మిక్స్ చేస్తాం. నైలాన్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఇన్ మేకింగ్ పారాచూట్స్. పారాచూట్లో కూడా ఈ నైలాన్ అనేది యూజ్ చేస్తాము. సో పారాచూట్లో నైలాన్ ఎందుకు యూజ్ చేస్తామనేది ఒకసారి ఆలోచించండి.
సెకండ్ థింగ్ లైట్ వెయిట్ పారాచూట్తో మనం ఏం చేస్తాము సో అందుకే అది లైట్ వెయిట్ ఉండాలి అందుకే అక్కడ అందులో యూజ్ చేసేది కూడా నైలాన్ రాక్ క్లైంబర్స్ యూజ్ నైలాన్ రోప్స్ టు క్లైంబ్ మౌంటైన్స్ ఇక్కడ రాక్ క్లైంబర్స్ ఉంటారు కదా వాళ్ళు నైలాన్ రోప్స్ని యూజ్ చేస్తారు ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఈ ఇది నైలాన్ రోప్స్ అనేది నైలాన్తో తయారు చేసిన ఈ రోప్స్ అనేది హెవీ స్ట్రాంగ్ ఉంటుంది అన్నమాట స్ట్రాంగ్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో అందుకోసానికే వాళ్ళు రాక్ క్లైంబర్స్ వీటిని యూజ్ చేస్తారు ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ అప్ స్విమ్ షూట్స్ షీర్ హోసరీ సేల్స్ అంబ్రిల్లా క్లాత్ డ్రెస్ మెటీరియల్స్ కాటైట్స్ ఎట్సెట్రా సో వీటన్నింటిలో కూడా ఆల్మోస్ట్ ఈ నైలాన్ అనేది యూజ్ చేస్తారు కాకపోతే ఈ నైలాన్తో పాటు ఇంకేదైనా మిక్స్ చేయడం వల్ల దానికి సమ్ ప్రాపర్టీస్ అనేది అప్లై అవుతుంది ఏంటి అనేది మనం ఇంకా ముందు కూడా చూద్దాం ఇలా మిక్స్ ఎందుకు చేస్తాము కాంబినేషన్ ఆఫ్ మెటీరియల్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము దానివల్ల యూజ్ ఏంటి అనేది మనం ఇంకా ముందు చూద్దాము అయితే ఈ నైలాన్ యొక్క స్ట్రాంగ్ అని చెప్పుకున్నాం కదా ఇప్పుడు మనము ఈ రాక్ క్లైంబర్స్ ఎవరైతే ఉంటారో ఈ పారాచూట్ కానీ వీటన్నిటి కూడా మనం నైలాన్ రోప్స్ వాడతాం ఈ నైలాన్ రోప్స్ ఎందుకు వాడతామంటే స్ట్రాంగ్నెస్ ఇక్కడ స్ట్రాంగ్నెస్ని టెస్ట్ చేయాలంటే మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ పిక్చర్లో చూస్తున్నట్టు ఇలా రోప్ తోటి ఏదైనా ఒక వెయిట్ని హ్యాంగ్ చేయాలి హ్యాంగ్ చేసిన తర్వాత ఇక్కడ అంటే ఇక్కడ ఈ నైలాన్ అనే కాదు మీరు డిఫరెంట్ థ్రెడ్స్ తీసుకుంటే ఆ థ్రెడ్స్ యొక్క స్ట్రాంగ్నెస్ని మనం తెలుసుకోవాలి అంటే అందులో నైలాన్ని ఎక్కువ స్ట్రాంగ్ ఉందని మనకు అర్థం అవ్వాలి అంటే మనము ఈ విధంగా చేసిన తర్వాత ఇందులో సమ్ వెయిట్స్ అనేది పెట్టాలి కొన్ని బరువులు పెట్టాలి సో బరువులు పెంచుతూ పోతుంటే ఆ వెయిట్స్ అనేది ఇంక్రీజ్ చేస్తూ పోతూ ఉంటే మనకు అక్కడ ఏమవుతుంది అంటే సమ్ ఒక పర్టికులర్ స్టేజ్ తర్వాత అంటే పర్టికులర్ ఒక వేజ్ అనేది ఎక్కువైన తర్వాత ఆ వెయిట్ అనేది ఎక్కువైన తర్వాత ఏమవుతుంది థ్రెడ్ అనేది కట్ అవుతుంది సో ఆ థ్రెడ్ కట్ అయినప్పుడు దాని కెపాసిటీ ఎంత అంటే ఆ థ్రెడ్ కట్ అవ్వక ముందుకు వరకు ఓకే అది కట్ అవుతుంది అంటే దాని కెపాసిటీ ఎంతకంటే ఇంకా అది ఎక్కువ వెయిట్ అనేది మోయలేదు సో ఆ విధంగా మనము కాటన్ డిఫరెంట్ థ్రెడ్స్ తీసుకొని ఈ థ్రెడ్స్ యొక్క అంటే ఈ ఫ్యాబ్రిక్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క కెపాసిటీ అంటే స్ట్రాంగ్నెస్ అనేది మనము టెస్ట్ చేయొచ్చు దీని తర్వాత మనము రేయాన్ గురించి తెలుసుకుందాం రేయాన్ సో మనకి ఏదైనా సరే మనం ఒక ఆబ్జెక్ట్ ఒక వస్తువు మనము డెవలప్ చేస్తాము ఒక కొత్త వస్తువుని ఫైండ్ అవుట్ చేస్తాము అంటే దానికి రీజన్ ఏంటి అంటే సమ్ ప్రతిదానికి కూడా ఒక హిస్టరీ ఉంటుంది సమ్ రీజన్స్ అనేవి ఉంటాయి ఫస్ట్ ఈ రేయాన్కి సంబంధించిన హిస్టరీ చూసినట్టయితే మనకు రేయాన్ దేని గురించి ఫామ్ చేశారు దాని యొక్క హిస్టరీ ఏంటంటే ఫస్ట్ ఈ రెండు కంబైన్గా మనం తెలుసుకోవాలి కంబైన్గా ఎందుకు తెలుసుకోవాలంటే మనకి క్లారిటీ రావాలంటే కంపల్సరీ ఆ హిస్టరీ అండ్ ఆబ్జెక్ట్ దాని యొక్క పర్పస్ ఏంటనేది మనకి తెలియాలి సో ఇక్కడ రేయాన్ అనేది ఏంటంటే సిల్క్కి ఆల్టర్నేట్ సో మనం పట్టు అంటాం కదా ఆ పట్టుకు ఆల్టర్నేట్ ఈ రేయాన్ అనమాట సో నేచురల్ సిల్క్ విచ్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ సిల్క్ వామ్స్ మనకి ఈ సిల్క్ నేచురల్ సిల్క్ ఏదైతే కావాలి అంటే అది మనకి సిల్క్ వామ్స్ అంటే దాని ఆ క్రాఫ్ట్ అనేది మనము బాగా పండించాలి అది పండించడంలో ఎన్ని ఇబ్బందులు మన అందరికీ తెలుసు అదేవిధంగా ఫ్యాబ్రిక్స్ మేడ్ ఆఫ్ సిల్క్ ఆర్ వెరీ కాస్ట్లీ ఇన్ కేసు ఇక్కడ ఈ నేచురల్ సిల్క్తో ఏదైతే ఫ్యాబ్రిక్స్ తయారు చేస్తామో అవి కాస్ట్లీ పరంగా కూడా చాలా హెవీ కాస్ట్ ఉంటుంది నెక్స్ట్ ప్రొడక్షన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ సిల్క్ క్లాత్ ఆర్ ఆల్సో వెరీ డిఫికల్ట్ అండ్ టైమ్ టేకింగ్ ప్రాసెస్ వాటిని మనం మెయింటైన్ చేయాలంటే కూడా వాటిని క్లీన్ చేయాలన్నా కానీ ఇంకేదైనా మెయింటైన్ చేయాలన్నా కానీ అది వెరీ డిఫికల్ట్ అండ్ టైమ్ టేకింగ్ ప్రాసెస్ సో వీటన్నింటినీ ఓవర్కమ్ చేయడానికి మనము ఫైండ్అవుట్ చేసిందే ఈ రేయాన్ని ఈ రేయాన్ అనేది ఎప్పుడు ఫైండ్అవుట్ చేశాము అంటే ద ఫస్ట్ కమర్షియల్ ప్రొడక్షన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ సిల్క్ వాజ్ అచీవ్డ్ ఇన్ యూఎస్ఏ ఇన్ 1911 ఈ డేట్ అనేది గుర్తుపెట్టుకోవాలి ప్లేస్ అనేది గుర్తుపెట్టుకోవాలి మనకి వచ్చే ఎగ్జామ్స్లో పర్టికులర్గా వీటిని బేస్ చేసుకునే క్వశ్చన్స్ ఉంటాయి మనం ఇక్కడ యూఎస్ఏలో 1911 ఫస్ట్ కమర్షియల్ ప్రొడక్షన్ కమర్షియల్గా ఏదైనా సరే ఒక కమర్షియల్ థింగ్ ఏదైనా ఉందంటే అది కమర్షియల్గా ఓకే అయినప్పుడు మాత్రమే అది జనాల్లోకి వెళ్తుంది అంతకుముందు దాన్ని ఎప్పుడు ప్రాసెస్ అయింది ఎప్పుడు ఫైండ్అవుట్ చేసింది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు సో ఇక్కడ కమర్షియల్ ప్రొడక్షన్ ఏంటి అంటే ఎప్పుడు అంటే 1911 అయితే దీనికి రేయాన్ అని నేమ్ ఎప్పుడు పెట్టారంటే దిస్ ఫైబర్ వాజ్ నేమ్డ్ యాజ్ రేయాన్ ఓన్లీ 1924 ఈ 1924లో దీనికి రేయాన్ అని పేరు పెట్టారు అంతకుముందు ఏంటి అంటే జెల్క్ జస్ట్ లైక్ ఆ సిల్క్ అనే విధంగానే దాన్ని యూజ్ చేయడం జరిగింది సో తర్వాత ఏమైందంటే 1924లో దీనికి రేయాన్ అనే ఒక నేమ్ అనేది ఇవ్వడం జరిగింది మన ఇండియాకు వచ్చేటప్పటికి
The first rayon factory in India was established in Kerala in 1946. Okay, in 1946 lo Kerala lo ఈ ఫస్ట్ ఈ రేయన్ ఫ్యాక్టరీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మన ఇండియా వరకు చూస్తే. అదేవిధంగా ఇంకా మన ఇండియాలో వస్టెడ్ ఫ్యాబ్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అట్ వాపి, ఇది గుజరాత్లో ఉంది. నెక్స్ట్ డెనిమ్ ఫ్యాబ్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అట్ యవత్మాల్, సమ్ ఇన్ ఇన్ కేసు ఇది వాడికి నేను తప్పుగా చదివితే సారీ, యవత్మాల్, ఇది మహారాష్ట్రలో ఉంది. అదేవిధంగా గార్మెంటింగ్ అట్ బెంగళూరు, ఇది కర్ణాటకలో ఉంది. సో ఇవి రేయన్కి సంబంధించిన ఫ్యాక్టరీస్ ఇన్ ఇండియా. అయితే ఈ రేయన్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తారు? సో ద సోర్స్ మెటీరియల్ ఫర్ రేయన్ ఈజ్ వుడ్ పల్ప్. ఇది ఎక్కడి నుంచి తీసుకుంటారంటే, మనం ప్రతి ఒక్క ఆబ్జెక్టు ఇంతకుముందు నైలాన్ కానీ ఇంకేదైనా కానీ దానికి బేసిక్ అనేది రా మెటీరియల్ అనేది కావాలి. మరి దీనికి సంబంధించిన రా మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకుంటారంటే వుడ్ పల్ప్. ఇట్ ఈస్ ద ఓన్లీ సింథటిక్ ఫైబర్ అప్టైన్డ్ ఫ్రమ్ ప్లాంట్స్ సెల్యులోజ్ అండ్ సో ఇట్ ఈస్ కాల్డ్ సెల్యులోజ్ ఫైబర్. దీన్ని సెల్యులోజ్ ఫైబర్ అని కూడా అంటారు. ఈ సెల్యులోజ్ ఫైబ్రీ అని ఎందుకు అంటారు అనేది కూడా మనకి క్వశ్చన్ రావచ్చు, లేదా సెల్యులోజ్ ఫైబ్రీ అంటే ఏంటి అనేది కూడా మనకి క్వశ్చన్ రావచ్చు. ఎందుకు అంటే ఇది సెల్యులోజ్ను బేస్ చేసుకొని తయారు చేస్తాం. మనం యూజ్ చేస్తున్న రా మెటీరియల్ ఏంటంటే ప్లాంట్ యొక్క సెల్యులోజ్. ఇక్కడ వుడ్ పల్ప్లో మనకి సెల్యులోజ్ ఉంటుంది, ఆ సెల్యులోజ్ను బేస్ చేసుకొని మనము ఈ రేయన్ అనేది తయారు చేస్తున్నాము. అందుకే దీన్ని మనము సెల్యులోజ్ ఫ్యాబ్రీ అంటున్నాము. అయితే దీన్ని నేచురల్ ఫ్యాబ్రీ అని ఎందుకు అనకూడదు? మరి ఇది ప్లాంట్ నుంచి తీసుకుంటున్నాం కదా, సెల్యులోజ్ తీసుకొని దీన్ని తయారు చేస్తున్నాం కదా, మరి నేచురల్ ఫైబ్రీ అని ఎందుకు అనకూడదు? మనం దేన్ని కూడా మనం సింథటిక్ ఫైబర్సే అంటున్నాము. ఎందుకు అంటున్నాం అంటే ప్రాసెస్. సో ఎందుకంటే మనం రా మెటీరియల్ ఏది తీసుకున్నప్పటికీ కూడా దాని ప్రాసెస్ ఎలా ఉంటుందంటే టోటల్ కెమికల్ ప్రాసెస్ ఉంటుంది. అందులో మనం యూజ్ చేసిన కెమికల్స్ని బట్టి దానికి నేమ్ వస్తుంది. సో ఈ రే అని ఒక ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. ద సెల్యులోస్ దట్ వాజ్ కలెక్టెడ్ ఫ్రమ్ వుడ్ ఆర్ బాంబో పల్ప్ ఈజ్ ట్రీటెడ్ విత్ సెవరల్ కెమికల్స్. మనం ఏదైతే ఆ సెల్యులోస్ తీసుకుంటామో ఆ వుడ్ పల్ప్లోంచి, సో దానికి ఏంటంటే నెంబర్ ఆఫ్ కెమికల్స్ ఒక సీక్వెన్స్లో అప్లై చేయడం జరుగుతుంది. ఫస్ట్ చేసేది ఏంటి అంటే, ఫస్ట్ సోడియం హైడ్రాక్సైడ్ ఈజ్ యాడెడ్ అండ్ దెన్ కార్బన్ డిసల్ఫైడ్ టు ద సెల్యులోస్. ఇక్కడ ఏంటి అంటే మనం ఫస్ట్ దానికి అప్లై చేసేది ఏంటి అంటే సోడియం హైడ్రాక్సైడ్. ఓకే, దాని తర్వాత ద సెల్యులోస్ డిజాల్వ్స్ ఇన్ కెమికల్స్ యాడెడ్ టు ఇట్ అండ్ గివ్స్ యాజ్ ఎ సిరప్ కాల్డ్ వాస్కోస్. ఇక్కడ ఏమవుతుంది అంటే సోడియం హైడ్రాక్సైడ్ అప్లై చేయడం వల్ల, యాడ్ చేయడం వల్ల ఇక్కడ కార్బన్ డిసల్ఫైడ్, ఇక్కడ కార్బన్ డిసల్ఫైడ్ ఏం చేస్తుంది, ఈ సెల్యులోజ్కి యాడ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ సెల్యులోజ్ అనేది డిజాల్వ్ అవుతుంది ఆ కెమికల్స్ లోపల, సెల్యులోజ్ డిజాల్వ్ అవుతుంది ఇక్కడ. అంటే సెల్యులోజ్ దానికి ఉన్న బేసిక్ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ అనేది కంప్లీట్గా చేంజ్ అవుతుంది. అందుకే మనం ఇక్కడ దాన్ని నేచురల్ సింథటిక్ ఫ్యాబ్రిక్ అని అనడం లేదు. ఇక్కడ ఒక వాస్కో అనేది తయారు, వాస్కోస్ మీన్స్ థిక్ గ్రేవీ లాంటిది. ఓకే, ఈ వాస్కోస్ ఈజ్ ఫోర్స్డ్ త్రో ఏ స్పిన్నరెట్ ఇన్ టు ఏ సొల్యూషన్ ఆఫ్ డిల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇక్కడ ఈ వాస్కోస్ అనేది థిక్ గ్రేవీ లాంటిది ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తారంటే స్పిన్నరెట్, స్పిన్నరెట్ మీన్స్ దానికి స్మాల్ హోల్స్ ఉంటాయన్నమాట, హీట్గా ఉంటుంది ఎప్పుడు కూడా. ఆ హీట్ ఉంటేనే అది అందులోంచి బయటకు వెళ్ళగలుగుతుంది. ఆ టీనీ హోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హోల్స్లోంచి ఈ విస్కోస్ అనేది అయితే ఉందో దాన్ని త్రో చేస్తారు. ఆ త్రో చేసినప్పుడు ఏమవుతుంది, అది యార్న్ థ్రెడ్స్ అనేవి అక్కడ తయారవుతాయి. దిస్ గివ్స్ యాజ్ సిల్క్ లైక్ థ్రెడ్స్. అక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ థ్రెడ్స్ వస్తాయి. ద థ్రెడ్స్ ఆర్ క్లీన్డ్ విత్ సోప్ అండ్ డ్రైడ్. వాటిని సోప్తో క్లీన్ చేసేసి డ్రై చేస్తారు. సో దాన్ని మనము దిస్ న్యూ ఫైబర్ ఈజ్ కాల్డ్ రేయన్ అంటున్నాం. దాన్ని మనము రేయన్ అని అంటున్నాం. అయితే ఈ రేయన్తో మనం ఏమేమి తయారు చేస్తాం, సో ఇది ఎలా ప్రిపేర్ చేస్తారో తెలిసిన తర్వాత దీంతో మనం ఏమేమి తయారు చేస్తాం అనేది చూద్దాం. రేయన్ ఈజ్ మిక్స్డ్ విత్ కాటన్ టు మేక్ బెడ్ షీట్స్. మనకి మనం యూజ్ చేసే బెడ్ షీట్స్లో రేయన్ ఉండొచ్చు. అది ఏంటి అంటే కాటన్తో మిక్స్ అవుతుంది కాబట్టి మనం కాటన్ అనుకుంటాం. ఇప్పుడు నిజానికి కూడా మనకు దొరికే కాటన్ ఈ క్లాత్ ఏవైతే ఉన్నాయో ప్యూర్ కాటన్ మాత్రం కాదు. ఎందుకు ప్యూర్ కాటన్ కాదు అనడానికి రీజన్ ఏంటి అంటే, నిజానికి ప్యూర్ కాటన్ అనేది తొందరగా పడవుతుంది, రెండవది లాంగ్ లైఫ్ అనేది రాదు. సో బట్ కాటన్ అనేది మన హెల్త్కి ఎంత మంచిది అంటే అంత మంచిది. బట్ దీంట్లో మిక్స్ చేయడానికి రీజన్ ఏంటంటే దాని యొక్క లైఫ్ స్పాన్ పెంచడానికి, అదేవిధంగా దాని యొక్క డ్యూరబిలిటీ అనేది ఇంక్రీజ్ చేయడానికి అనమాట. సో మనం యూజ్ చేసే బెడ్షీట్లో కాటన్ మిక్స్ అనేది ఉంటుంది, రేయన్తో కలిపి ఆ కాటన్లో
కాటన్ మిక్స్ చేస్తారు, అందుకే ఆ బెడ్షీట్ అనేది మనకి కొంచెం లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. రేయర్ ఈజ్ మిక్స్డ్ విత్ ఊల్ ఇన్ మేకింగ్ అప్ కార్పెట్స్. కార్పెట్స్ అనేది ఊల్ అనుకుంటాం, దాంట్లో కూడా మనకి రేయన్ మిక్స్ ఉంటుంది. అదేవిధంగా రేయన్ ఈజ్ ఆఫెన్ యూజ్డ్ ఇన్ ఫ్యాషన్ అండ్ హోమ్ ఫర్నిషింగ్. సో ఆల్ ఫ్యాషన్ క్లాస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో రేయన్ మిక్స్ ఉంటుంది. రేయన్ ఈజ్ ఆల్సో ఫౌండ్ ఇన్ శానిటరీ ప్రొడక్ట్స్, డైపర్స్ అండ్ బ్యాండేజెస్ అండ్ లిన్స్ ఫర్ డ్రెస్సింగ్ వుడ్స్. ఇక్కడ మనకి హాస్పిటల్లో యూజ్ చేసే ప్రొడక్ట్స్లో కూడా, ఇది శానిటరీ ప్రొడక్ట్స్లో కూడా ఈ రేయన్ మిక్స్ అనేది ఉంటుంది. అయితే దీంట్లో మనకి ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది. అది ఏంటి అంటే, ఇట్ ఈస్ మేడ్ అప్ ఫ్రమ్ ప్లాంట్ సెల్యులోజ్. సో ఇది మనకు ప్లాంట్ యొక్క సెల్యులోజ్ను బేస్ చేసుకుని, రా మెటీరియల్ తీసుకొని తయారు చేస్తామని చెప్పుకున్నాం. ఇట్ అబ్జార్బ్స్ వాటర్ ఈజీలీ. దానివల్ల అది ఏమవుతుంది అంటే, వాటర్ని చాలా ఈజీగా అబ్జార్బ్ చేస్తుంది, చాలా ఈజీగా పీల్చుకుంటుంది. అబ్జార్బింగ్ వాటర్ మేక్స్ రేయన్ వీక్ అండ్ కాజెస్ ద ఫైబర్ టు బ్రేక్ ఈజీలీ. ఇక్కడ వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటే, వాటర్ని పీల్చుకుంటే తర్వాత డ్రై అవుతుంది, ఏమవుతుంది అంటే అది తొందరగా వీక్ అవుతుంది. ఆ వీక్ అయ్యి చాలా ఈజీగా బ్రేక్ అవుతుంది అన్నమాట. అయితే మనం ఇక్కడ ప్రతిసారి రేయర్ని కానీ నైలాన్ని కానీ ఏదో ఒక ఇంకా వేరే ఒక యార్ని వేరే ఒక థ్రెడ్స్ తోటి మిక్స్ చేస్తాం. అలా మిక్స్ ఎందుకు చేస్తాం అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ వై డు వి కంబైన్ ఫ్యాబ్రిక్స్. ఎనీ సింథటిక్ ఫ్యాబ్రిక్ కెన్ బి కంబైన్డ్ విత్ 2 or more అదర్ ఫ్యాబ్రిక్స్. ఇక్కడ నువ్వు ఏ సింథటిక్ ఫ్యాబ్రిక్ తీసుకున్నప్పటికీ కూడా అది ఏమవుతుందంటే, ఇంకా 2 or 3 అట్లా కొన్ని ఫ్యాబ్రిక్స్ని యాడ్ చేయాలంటే కంబైన్ అనేది కంపల్సరీ జరుగుతుంది. ఈ కంబైన్ చేయడానికి ఏమంటామంటే బ్లెండింగ్ అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ బ్లెండింగ్. వాట్ ఈజ్ బ్లెండింగ్ అనే క్వశ్చన్ రావచ్చు మనకి. ఇది గుర్తుపెట్టుకో, బ్లెండింగ్ అంటే ఏంటి అంటే, ఇక్కడ 2 or more ఫైబర్స్ని మనం కంబైన్ చేయడాన్ని మనం బ్లెండింగ్ అంటాం. నేచురల్ అండ్ సింథటిక్ ఫ్యాబ్రిక్స్ ఆర్ ఆఫెన్ బ్లెండెడ్ ఫర్ ప్రిపేరింగ్ బెటర్ ఫ్యాబ్రిక్. మనకి ఒక బెటర్ ఫ్యాబ్రిక్ కావాలి, మనకి మంచి ఫ్యాబ్రిక్ కావాలి అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే, నేచురల్ అండ్ సింథటిక్ ఫ్యాబ్రిక్స్ని ఆ రెండింటిని కూడా బ్లెండ్ చేస్తాం. ఆ బ్లెండ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, బ్లెండింగ్ హెల్ప్స్ యాస్ టు రెడ్యూస్ ద లిమిటేషన్స్ ఆఫ్ బోత్ ఫ్యాబ్రిక్స్. ఇక్కడ ప్రతిదానికి కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది. నువ్వు ఏ ఆబ్జెక్టును తీసుకున్నా సరే సమ్ లిమిటేషన్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ని ఓవర్కమ్ చేయడానికే మనం బ్లెండింగ్ చేస్తాం. వెన్ ఏ ఫ్యాబ్రిక్ ఈజ్ కంబైన్డ్ విత్ అదర్ ఫ్యాబ్రిక్, సర్టెన్ క్వాలిటీస్ ఆఫ్ ఫస్ట్ ఫ్యాబ్రిక్ ఆర్ కంబైన్డ్ విత్ ద క్వాలిటీస్ ఆఫ్ అదర్ ఫ్యాబ్రిక్స్ అండ్ గివ్స్ యాజ్ ఏ బ్లెండెడ్ ఫ్యాబ్రిక్ విచ్ పోసెస్ ద బెస్ట్ క్వాలిటీస్ ఆఫ్ బోత్. ఇక్కడ ఏమవుతుంది అంటే, మనం ఒక ఆబ్జెక్ట్ని ఇక్కడ ఒక థ్రెడ్ని ఇంకొక థ్రెడ్తో మిక్స్ చేయడం వల్ల ఈ 2 threads ఉన్న ప్రాపర్టీస్, ఉన్న క్వాలిటీస్ ఏవైతే ఉంటాయంటే రెండు కంబైన్డ్గా మనకి ఇంకా బెటర్ క్వాలిటీ ప్రొడక్ట్ అనేది ఇక్కడ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ కన్సిడర్ కాటన్ అండ్ పాలిస్టర్ బ్లెండ్, కాటన్ ఈజ్ కంపార్టబుల్ టు వేర్ బట్ ఇట్ ఫార్మ్స్ వ్రింకిల్స్, బట్ పాలిస్టర్ ఈజ్ వ్రింకిల్ ఫ్రీ. దేర్ ఫోర్ వెన్ దిస్ 2 కంబైన్డ్ ద ఎండ్ రిజల్ట్ ఈజ్ కంపార్టబుల్ అండ్ వ్రింకిల్ ఫ్రీ ఫ్యాబ్రిక్. ఇక్కడ పాలిస్టర్ని అండ్ కాటన్ని బ్లెండ్ చేస్తే ఏమవుతుంది అంటే, ఇక్కడ వ్రింకిల్ అనేది ఒకటి ఉంది కదా, ఆ వ్రింకిల్ని అనేది తగ్గిస్తుంది. సో అదేవిధంగా మనకి ఇక్కడ కాటన్ అనేది మనకి హెల్త్కి చాలా, అంటే మన స్కిన్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, కానీ ఇక్కడ పాలిస్టర్ అలా కాదు. అంటే ఈ రెండింటిని కంబైన్ చేయడం వల్ల ఆ రెండిట్లో ఉన్న ప్రాపర్టీస్, ఆ 2 ఉన్న ప్రాపర్టీస్ ఏమవుతాయంటే అక్కడ ఉన్న డిసడ్వాంటేజ్ను ఓవర్కమ్ చేసేస్తాయి, ఒకదాన్ని ఒకటి ఓవర్కమ్ చేసేస్తాయి. సో మనం ఇక్కడ బ్లెండింగ్ చేసేది కూడా దానికోసమే. ఇక్కడ మనకి ఒక ఆబ్జెక్ట్లో ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి ఇంకేం యాడ్ చేయాలి. సో అప్పుడు ఆ ప్రాపర్టీస్ ఉన్న వాటినే మనం ఇక్కడ బ్లెండ్ చేయడం జరుగుతుంది. కాటన్ స్రింక్స్ ఇన్ వాష్ వైల్ పాలిస్టర్ జనరలీ డస్ నాట్. సో వెన్ దిస్ 2 కంబైన్డ్ ఇన్ ద ప్రాపర్ రేషియో, ద రిజల్టింగ్ మెటీరియల్ డస్ నాట్ స్రింక్ టు ఏ లార్జ్ ఎక్స్టెంట్ వెన్ కంపేర్డ్ విత్ ఏ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్. సో మనకి కాటన్లో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సింక్ అవుతుంది. సో ఆ సింక్నెస్ని తగ్గించడానికి, ఆ స్రింక్నెస్ని తగ్గించడానికి మనం ఇక్కడ పాలిస్టర్ అనేది యూజ్ చేస్తాం. ద మోర్ ద పర్సంటేజ్ ఆఫ్ నేచురల్ ఫైబర్ ఇన్ బ్లెండింగ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ద మోర్ వుడ్ బి ద కంఫర్ట్ టు ద స్కిన్. అయితే మనం ఇక్కడ నేచురల్ ఫ్యాబ్రిక్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఎక్కువ రేషియోలో తీసుకుంటే మన స్కిన్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వెన్ నేచురల్ ఫ్యాబ్రిక్స్ కంట్రిబ్యూట్ టు ఏ ఫ్యాబ్రిక్ ఇట్ అలోస్ ద స్కిన్ టు బ్రీత్ ఈజీలీ.
ఆల్సో నేచురల్ ఫ్యాబ్రిక్స్ ఆర్ జనరలీ ఫ్రీ ఫ్రమ్ ఇరిటేటింగ్ కెమికల్స్. మనము ఈ వీటన్నిటిని తయారు చేసినప్పుడు కెమికల్స్ యూజ్ చేసి తయారు చేస్తాం. ఈ కెమికల్స్ అనేది ఏమవుతుంది అంటే ఇరిటేషన్ వస్తుంది మన స్కిన్కి, అనేది సమ్ ఎలర్జీ అనేది వస్తుంది. అది ఎక్కువగా మన స్కిన్తో టచ్ అవుతుంది కాబట్టి ఆ స్కిన్కి అనేది ఎలర్జీ వస్తుంది. సో ఇలా ఈ స్కిన్ ఎలర్జీస్ ఇలాంటి అదే బ్రీతింగ్లో కూడా ప్రాబ్లం రావద్దు అంటే మనం యూజ్ చేసే క్లాస్లో ఈ నేచురల్ ఫ్యాబ్రిక్స్ ఎలా ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. సో ఈ సింథటిక్ కాకుండా నేచురల్ ఫ్యాబ్రిక్స్ ఏవైతే ఉన్నాయో అది ఎక్కువ పోర్షన్ అంటే ఎక్కువ రేషియో ఉన్నట్టయితే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది రాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం వీడియో చూడవచ్చు థంబ్నైల్ సెలెక్షన్ చేసుకోండి, లేదా వీడియో పైన వీడియో యొక్క డిస్క్రిప్షన్ని చెక్ చేయండి, అందులో లింక్స్ అనేది కంపల్సరీ ఉంటాయి. లేదా మీరు ఇంకా డిఫరెంట్ టాపిక్ పైన మీకు వీడియోస్ కావాలంటే మీరు నా ఛానల్ని విజిట్ చేయండి. ఈ వీడియో క్రింద నివాస్ ఇంకొన్న ఛానల్ నేమ్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు నా ఛానల్లోకి ఎంటర్ అవుతారు. మీకు అక్కడ ప్లేలిస్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ప్లేలిస్ట్ ఏంటి అంటే ఒక పర్టికులర్ టాపిక్ సంబంధించిన వీడియోస్ అన్ని ఒక చోట తీసుకురావడమే. సో ఒక ప్లేలిస్ట్ని సెలెక్షన్ చేసుకుంటే మీరు ఒక సబ్జెక్ట్ని సెలెక్షన్ చేసుకున్నట్టు దానికి సంబంధించిన వీడియోస్ అనేవి దాంట్లో ఉంటాయి, అక్కడ నుంచి కూడా మీరు వీడియోస్ అనేది చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.